నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీని వేదికగా చేసుకోబోతున్నారు. ఆయన మళ్ళా ధర్నా చేయడానికి సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా కొన్ని వెపన్స్ని తయారు చేయబోతున్నారు అని తెలుస్తుంది. అసలు ఆ వెపన్స్ ఏంటి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు ఒక ధర్నా చేసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి, మళ్ళా ఇంకొకసారి ఢిల్లీని వేదికగా చేసుకోబోయి మరొకసారి ధర్నా చేయబోతున్నారని తెలుస్తుంది. అండ్ పొలిటికల్గా కూడా కొన్ని వెపన్స్ని ఆయన రెడీ చేసుకోబోతున్నారని తెలుస్తుంది. అంటే అవి వెపన్స్ వచ్చేసి థింగ్స్ అనాలా, లేకపోతే రాజకీయ వ్యక్తులు అనాలా, ఏమంటారు? సో జనరల్గా ఒక పోరాటం చేయడానికి కానీ ఒక ఉద్యమం చేయడానికి కానీ ఖచ్చితంగా కొన్ని కొన్ని అంశాలు కావాలి, ఒక ఇష్యూస్ కావాలి, కొన్ని ఇష్యూస్ కావాలి. ఆ ఇష్యూస్ని బేస్ చేసుకొని అడుగులు వేస్తారు రాజకీయ నాయకులు. ఆ ఇష్యూస్ ఏమేమి వస్తాయి అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు అనుకోనటువంటి ఒక వెపన్, మంచి అస్త్రం జగన్మోహన్ రెడ్డికి తగిలింది. ఏంటి ఆ వెపన్ అంటే వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మంచి రాజకీయపరమైనటువంటి వెపన్ జగన్మోహన్ రెడ్డికి దొరికింది. 2019 ఎన్నికలకు ముందు ఆయనకు చిక్కినటువంటి ఒక మంచి వెపన్, వజ్రాయుధం ఏంటంటే ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని అన్ని యూనివర్సిటీలకి, కాలేజీలకి తీసుకెళ్ళి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఆయన తొలి విజయం. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ఆయన ఎన్నికలకు వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యారు. అది అందరికీ తెలుసు చరిత్ర. అలాంటి బలమైనటువంటి వెపన్ మళ్ళీ ఇప్పుడు ఆయనకి దగ్గరకు వచ్చింది. ఏంటంటే ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశవ్యాప్తమైనటువంటి ఒక ఇష్యూ. అయితే దీన్ని ఫుల్ బెంచ్, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ చాలా క్లియర్గా ఎస్సీ వర్గీకరణ ఉండాలి, క్రిమిలేర్ను అమలు చేయాలి అనేది చాలా క్లియర్గా ఇచ్చింది సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్. 7 జడ్జీలతో కూడినటువంటి బెంచ్, పూర్వపు మొత్తం కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికలు వాటన్నిటిని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్, 7 జడ్జితో కూడినటువంటి ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది అవసరం, దాంట్లో క్రిమిలేయర్ కూడా అవసరం అని ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. దీనికోసం ఎంఆర్పిఎస్ అంటే మాదిగ దండోరా గత 30 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉంది. ఈ వర్గీకరణకు అనుకూలంగా మొట్టమొదట తీర్మానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు భారతదేశంలో అంటే చంద్రబాబు నాయుడు. 1996 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. ఆ రోజు నుంచి ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎస్సీ మాలలు. ఎస్సీ మాదిగలేమో వర్గీకరణ కావాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలు చేశారు, అనేక మంది ఆత్మ బలిదానాలు చేశారు. 30 ఏళ్ల పోరాటం ఫలించిందని చెప్పి వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కారణంగా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద గిఫ్ట్గా వాళ్ళు భావిస్తూ సంబరాలు చేసుకుంటూ పాలాభిషేకాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడికి. ఇదే ఎస్సీ వర్గీకరణని పరోక్షంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఈ విషయాన్ని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగా నాకు ఇచ్చినటువంటి వ్యక్తిగతమైన ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ నిన్ననే మళ్ళీ దాన్ని అప్లోడ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా మందా కృష్ణమాదిగ చెప్పింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలు అడ్వకేట్స్ని పెట్టి పోరాడాలి దాని అది కావాలి అనుకున్నప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు అడ్వకేట్నే ఆ ఇష్యూ మీద పెట్టకుండా సుప్రీంకోర్టులో వాదించడానికి బదులుగా దూరంగా ఉన్నాడు అనేది ఆయన చెప్పినటువంటి అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాడు అని, దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఎస్సీ మాలలు ఎక్కువ ఉంటారు, ఎస్సీ మాదిగలు తక్కువ ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్లారు రాజకీయ నాయకుల వద్దకు. అది తప్పు అని చెప్పేసి ఇటీవల కాలంలో మందాకృష్ణమాదిగ మొత్తం జనాభా డేటాను తీసి రాజకీయ నాయకులకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాలు,
ఇప్పుడు విడిపోయిన తర్వాత 26 జిల్లాలను చేశారు అనుకోండి, యునైటెడ్గా ఉన్నటువంటి దాంట్లో అంటే 13 జిల్లాలతో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో 9 జిల్లాల్లో మాదిగలు డిసైడ్ ఫ్యాక్టర్లో ఉన్నారు, అది కూడా రాయలసీమ ప్రాంతంలో మాదిగలు డిసైడ్ ఫ్యాక్టర్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మందాకృష్ణ మాదిగ 2024 ఎన్నికల ముందు ఒక డేటాను చంద్రబాబు నాయుడు ముందుంచారు. ఓకే, రాయలసీమలో గ్రేటర్ రాయలసీమలో ఉండేటువంటి జిల్లాల్లో ప్లస్ నెల్లూరు ఈ జిల్లాల వరకు ప్లస్ కొన్ని ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కొన్ని 2-3 జిల్లాలు మొత్తం కలిపి 9 జిల్లాల్లో మాదిగలు ఎక్కువ ఉన్నారు మాలల కన్నా కూడా. సో రాజకీయంగా మీరు సందేహించాల్సిన అవసరం, సంకోచించాల్సిన అవసరం లేదు, న్యాయబద్ధమైనటువంటి వర్గీకరణ చెయ్యండి అని చెప్పి ఆయన విత్ డేటా ఇవ్వడం జరిగింది. మాలలు ఎక్కడున్నారు డిసైడ్ ఫ్యాక్టరీ అంటే కోస్తా జిల్లాలో గోదావరి జిల్లాల్లో కొంతవరకు ఉన్నారు. అంటే ఒక 13 జిల్లాల్లో 9 మాదిగలు, మిగతా 4 జిల్లాల్లో మాలలు డిసైడ్ ఫ్యాక్టరీగా ఉన్నారనేది మందకృష్ణ మాదిగి చూపించినటువంటి డేటా. సో సరే, రాజకీయంగా లాభాలు నష్టాలు ఉంటాయి ఏ రాజకీయ పార్టీకైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు. తెలంగాణ రాష్ట్రం విడిపోవాలి అన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. సో వర్గీకరణ అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కట్టుబడి ఉంది, 1996 నుంచే కట్టుబడి ఉంది వర్గీకరణకి. క్రిమిలేయర్కి కూడా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఈ బీసీలను వర్గీకరణ చేసింది కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే. సో బీసీలను వర్గీకరణ చేసిన తర్వాతనే అందరికీ బీసీల్లో ఉండే ఉపకులాలు అందరికి కూడా న్యాయం జరుగుతుంది. అలాగే ఎస్సీల్లో కూడా వర్గీకరణ జరగకపోతే రిజర్వేషన్ అందుకున్నటువంటి వాళ్ళే అందుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ. రిజర్వేషన్ ఫలాలు ఇప్పటికి కూడా అందుకోలేనటువంటి ఎస్సీలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసి ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని తీసుకొచ్చాడు. దానికి ఇప్పుడు పగడ్బందీగా అమలు చేసేదానికి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 30 ఏళ్ల తర్వాత. సో ఈ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది. అయితే కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయన అందరూ సమానంగా ఉండాలి, అన్ని కులాల్లో కూడా అందరూ సమానత్వంగా ఉండాలి, సమసమాజ స్థాపన అనేది ఆయన పాలసీ. దాంట్లో భాగంగా ఆయన ఏం చేశాడు, ఎవరైతే బాగా వెనుకబడి ఉన్నారో అట్టడుగున్నా వాళ్ళని పైకి తీసుకురావాలనేది ఆయన కాన్సెప్ట్. ఆయన ఒకే రెండే రెండు చెప్తారు, కులాలకు సంబంధించిన అంశం వచ్చి రెండే రెండు కులాలు ఉన్నాయి సమాజంలో, ఒకటి పేద రెండు ధనిక, మిగతా ఈ కులాలు ఇవన్నీ ఈ చెప్తుంటారు కదా ఇవన్నీ ట్రాష్ అయ్యి రెండే రెండు కులాలు ఉన్నాయి ధనిక పేద అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుంటారు. ఆ కాన్సెప్ట్ తోటి ఎస్సీ వర్గీకరణ పెట్టాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాలలు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే ఆ ఫలాలు అందుకుంటున్నటువంటి ఫలాలు ఎక్కడ జారిపోతాయో అన్నట్టుగా వాళ్ళు అభద్రతాభావం ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎలివేట్ చేసి జగన్మోహన్ రెడ్డి తన వైపు తిప్పుకొని దాన్ని ఒక ఉద్యమంలాగా ఢిల్లీ వరకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక ప్రయత్నం. దానికి ఇండియా కూటమి మద్దతు కూడగట్టుకొని రాహుల్ గాంధీతో కలిసి ఇది చెయ్యాలి అనేటువంటిది ఒక ఆలోచన. సో దాంట్లో భాగంగా ఇప్పుడు అంది వచ్చినటువంటి అవకాశంగా ఆయన భావిస్తున్నాడు. తాడేపల్లిలో అస్త్రాలను తయారు చేసి ఈ అస్త్రాలని ఢిల్లీ వరకు సంధించాలి అనేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభించాడు ఆయన. సో దానికి రాహుల్ గాంధీ సహకరిస్తాడా లేదా అనేది ఒక ప్రశ్న. రాహుల్ గాంధీ సహకరిస్తాడని కొంతమంది, సహకరించడానికి కొంతమంది, ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో డిసైడ్ ఫ్యాక్టర్ మాలలు ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో డిసైడ్ ఫ్యాక్టర్ మాదిగలు ఉంటారు. సపోజ్ తెలంగాణ తీసుకుంటే డిసైడ్ ఫ్యాక్టర్ మాదిగలు ఉన్నారు, కాబట్టి ఇక్కడ వర్గీకరణని ఖచ్చితంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. అంటే రాష్ట్రాలకి ఈ వర్గీకరణ అమలు చేసేటువంటి బాధ్యతను సుప్రీంకోర్టు అప్పచెప్పింది. సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అసలు వర్గీకరణకి ఆద్యుడు ఆయనే కాబట్టి ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు చేస్తాడు. ఇప్పుడు మందాకృష్ణ మాదిగ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి విద్యా ఉద్యోగాల నియామకాలు ఆపేయండి, ఈ వర్గీకరణ మొత్తం స్పష్టత వచ్చిన తర్వాతనే మీరు ఈ ప్రక్రియ చేపట్టండి అంటున్నాడు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి మాలల్ని రెచ్చగొట్టే అవకాశం ఉంది. మాలల్ని రెచ్చగొట్టి ఒక సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదే మందకృష్ణ మాది కూడా లేటెస్ట్గా కూడా చెప్తున్నాడు, రాజకీయాలకు అతీతంగా దీని గురించి ఆలోచించడం తప్పితే రాజకీయాలు చేయదు దీన్ని అని. కానీ ఆ వర్గం ఖచ్చితంగా రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎస్సీ మాలల్లో కూడా ఉపకులాలు చాలా ఉన్నాయి, దాసరని ఇంకా చాలా ఉన్నాయి ఎస్సీ మా
మాలల్లో కూడా దాసరని నాందాసరి ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు రివోల్ట్ కాకపోయినప్పటికీ వాళ్ళని కొంచెం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి 2019 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమం ఏ విధంగా తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి, ఆ తరహాలో దీన్ని కూడా తీసుకొచ్చి ఆ మాల సామాజిక వర్గం దాన్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం తాడేపల్లిలో జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేక హోదా, మళ్ళీ ప్రత్యేక హోదాని కదిలిచ్చాడు ఆయన. కానీ కదిలిచ్చినప్పటికీ కూడా ప్రత్యేక హోదా నువ్వేం చేసావని అడుగుతున్నారు అందరూ, అందుకని కొంచెం దాన్ని అలా వెనక్కబెట్టాడు. ఇప్పుడు అంది వచ్చినటువంటి ఈ అస్త్రాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి రాహుల్ గాంధీతో కలిసి పోరాడాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. మరి ఢిల్లీ సహకరిస్తుందా లేదా, లేదంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన ఈ ఉద్యమానికి పరిమితం అవుతారా అనేది మనం సమీప భవిష్యత్తులోనే చూడబోతున్నాం.